కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండల ఎంపీపీ అధికారులపై నాయకులపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హెచ్చరిస్తూ వారు చేస్తున్న నిరంకుశ పాలన ఖండిస్తూ ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీ సభ్యులు వైఎస్ ఎంపీపీలు సర్పంచ్లు పాల్గొన్నారు. మరి ఆ ప్రెస్ మీట్ కు ఒక వివరణగా ఈ రోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి పెద్దనాపల్లి గ్రామంలో వాలంటీర్స్ వ్యవహారం గురించి మరి కోర్టుకు వెళ్ళడం, కోర్టు తిరిగి నియమక ఉత్తర్వులు ఇవ్వడం అనేది మరి వచ్చింది. దానికి సంబంధించి ఆ కార్యక్రమాన్ని నిన్న మన ఏలేశ్వరం ఎంపీపీ ఆఫీసులో చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమానికి మరి ఇక్కడ స్థానిక సర్పంచులు కానీ ఎవరిని కూడా ఒక్క సర్పంచ్ కూడా లేదు, మరి ఒక ఎంపీటీసీ కూడా లేదు. ఎవరో లేకుండా ఎక్కడి నుంచో మరి ప్రతిపాడు నుంచి, రౌతులపూడి నుంచి, శంఖవరం నుంచి తీసుకొచ్చి చేయడం ఏంటో మరి మాకైతే అర్థం కావట్లేదు. మరి పెదనాపల్లి గ్రామానికి చెందిన బుజ్జి గారికి మరి ఆ రోజు ఆ పెదనాపల్లి గ్రామం అంటే ఒక సమస్యాత్మకమైనటువంటి గ్రామం అది. ఆ గ్రామం ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో మన శాసనసభ్యులు పర్వత శ్రీపొన్న చంద్రప్రసాద్ గారు మరి ఆ రోజు ఎంపీటీసీలు ఎవరికి కూడా మరి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఆయనకి మరి ఇటువంటి పదవిని, మండల పరిషత్ అధ్యక్ష పదవిని మరి ఇవ్వడం జరిగింది. మరి ఆయన పదవి ఇచ్చిన దగ్గర నుంచి కూడా మరి ఆయన మరి ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది మరి మిత్రులకి నమస్కారం తెలియజేసుకున్నాను. గొల్లపల్లి బుజ్జి గారి వ్యవహార తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి గొడ్డలి ఓటుగా తయారైంది. సొంత గ్రామంలో గెలవలేని వ్యక్తి ఎమ్మెల్యే గారిని బతిమాలుకుని యునానిమస్ చేయించుకోవడానికి బతిమాలుకుని యునానిమస్ అయినటువంటి వ్యక్తి అది తన గెలుపుగా భావించి పెదనాపల్లిలో ఉన్నటువంటి నేను పెదనాపల్లిని జయించాను అనే ఒక వెర్రవీగేతనంతో మండలాన్ని కూడా అలాగే జయించానని చెప్పి మండలంలో ఉన్నటువంటి ఉద్యోగుల మీద, మండలంలో ఉన్నటువంటి మిగిలిన ఎంపీటీసీలు సభ్యుల మీద జులుం ప్రకటించి ఒక రకమైనటువంటి అండి. నేను ఒక ఎంపీటీసీ అండి. ఆ ఎంపీటీసీ పిలిపించి వైఎస్ ఎంపీపీ కూడా ఇచ్చారండి ఎమ్మెల్యే గారు. ఆ ఎమ్మెల్యే గారు ఇచ్చిన గౌరవం కూడా మా ఎంపీపీ గారు గౌరవం ఇస్తలేదండి మాకు. ఆ టీజీమే కూడా పిలిపిస్తలేదు అంటే ఎస్సీఓలు అని ఇంత సులకరగా చూస్తున్నారండి మమ్మల్ని. అంటే సెక్రటరీ గారు ఎస్సీఓలు అని ఈ రోజు రాజకీయం చేస్తున్నారని చెప్పిన రాజకీయం చేయకూడదండి ఎస్సీఓలు. అంటే ఎంపీపీ గారికి ఆ గౌరవం కూడా లేదండి మా మీద. అంటే ఎంపీపీ గారు ఆయనే చేయాలేంటి, మేము చేయకూడదండి ఎస్సీలు. అంటే టీజీమే కూడా మమ్మల్ని గాగెత్తలేదండి ఎస్సీఓలు అన్న. అంటే ఎస్సీఓలు అయితే టీజీమే కూర్చోకూడదు, ఎప్పుడు కూడా మమ్మల్ని పిల్లలేదండి టీజీ ముందుకు కూడా.